సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు మీ బాడీ యొక్క స్టాక్స్ అన్నిటినీ కూడా అక్యూర్డ్ గా మీరైతే మెజర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే రెగ్యులర్ గా స్మార్ట్ వాచెస్ అన్ని కూడా చేస్తూనే ఉంటాయి. బట్ ప్రీమియం స్మార్ట్ వాచెస్ లో ఇది మరింత అక్యూరెన్సీగా మనకు రావడం జరుగుతుంది. దీన్ని పక్కకు పెట్టారన్నట్లయితే శాంసంగ్ మొట్టమొదటిసారి అల్ట్రా సిరీస్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది చూడటానికి స్టైలిష్ గా, అలాగే రగ్డ్ గా, అలాగే మరింత మోర్ అక్యూరెన్సీ డేటా ఇన్ఫర్మేషన్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇందులో బయాలజిక్ ఏజ్ ని కూడా చెప్తుంటుంది. అంటే మన హెల్త్ కి తగ్గట్టుగా మన ఏజ్ కరెక్ట్ గా ఉందా లేదా అనే దాని గురించి నేను కూడా పెట్టి చెక్ చేశాను. నాకైతే 19 చూపించింది, బట్ నా ఏజ్ మీకు తెలుసు కదా. ఇవే కాదు, మరిన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఆలస్యం చేయకుండా శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా ని అన్బాక్సింగ్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాస్తు టెక్ బ్లాగ్స్. గెలాక్సీ వాచ్ అల్ట్రా నేనైతే సో ఎక్సైటెడ్. వీళ్ళ దగ్గర నుంచి ఫైనల్లీ ఒక రగ్గడ్ స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేశారు. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది, ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ తో సహా గెలాక్సీ వాచ్ అల్ట్రా అని చెప్పి, అలాగే రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే దీని ప్రైస్ అండ్ మోడల్ నెంబర్ ఇక్కడ 70,000 రూపీస్ ప్రైస్ ఉంది. అండ్ దీంతో పాటు ఎల్టీ వాచ్, వాచ్ స్ట్రాప్ తో పాటు వాచ్ చార్జర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మరికొంత ఇన్ఫర్మేషన్, లైక్ ఇది వచ్చేటప్పటికీ మీకు ఎల్టీ వేరియంట్ అండ్ ఇది బ్లూటూత్ తోటి డైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్ తో కనెక్ట్ అవడంతో పాటు వైఫై అండ్ జిపిఎస్ కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని అన్బాక్స్ చేయాలి అన్నట్లయితే చాలా సింపుల్, నైఫ్ గివ్స్ ఏం అవసరం లేదు. జస్ట్ దీన్ని ఇట్లా పీల్ చేస్తే సరిపోతుంది. ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఎస్, ఇక్కడ మళ్ళీ మరొక బాక్స్, అలాగే దీంతో పాటు స్ట్రాప్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ ని అయితే చూద్దాం. సో హియర్ ఇస్ ద వాచ్. వాచ్ ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. యాజ్ యూజువల్ గా దీని లోపల ఒక చార్జర్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎస్, హియర్ ఇట్ ఇస్ ద చార్జర్, టైప్ సి టు మ్యాగ్నెటిక్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ దీంతో పాటుగా కొంత పేపర్ వర్క్ అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. దీన్ని పక్కకు పెట్టేసి హియర్ ఇస్ ద స్మార్ట్ వాచ్. నిజంగా చెప్పాలన్నట్లయితే రగ్డ్ కైండ్ ఆఫ్ ఫీల్, ముఖ్యంగా పెద్ద పెద్ద డైల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఇది చాలా క్రేజీ అనిపిస్తుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు మనకు ఒక స్ట్రాప్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఆరెంజ్ కలర్. జస్ట్ దీన్ని ఇట్లా పెట్టేసేసి ప్రెస్ చేస్తే చాలు. అండ్ చాలా టఫ్ గా ఉంది మెటీరియల్ అంతా కూడా. స్ట్రాప్స్ పుల్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ప్లగ్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మీరు దీన్ని ఇట్లా పెట్టేసేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. మళ్ళీ రిమూవ్ చేయాలన్నా కానీ ఇక్కడ ఉండేటువంటి బటన్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసి తీసారంటే ఆటోమేటిక్ గా వస్తుంది. ఒకవేళ బిగ్గర్ డైల్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్. సో ఆలస్యం చేయకుండా దీన్ని అయితే పవర్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ మీకు బటన్స్ ఉన్నాయి చూసారా, రెడ్ అండ్ వైట్. సో దీంట్లో యూజువల్ గా రెడ్ కలర్ ఏదైతే ఉందో పవర్ బటన్ కాబట్టి, సో దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే గనక ఇది ఆటోమేటిక్ గా మనకు పవర్ ఆన్ అవడం జరుగుతుంది. సో హియర్ ఇట్ ఇస్. ఇక దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసి మళ్ళీ కలుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. నిజంగా డిజైన్స్ లో మాత్రం ఇది ఫెంటాస్టిక్. ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం రగ్డ్ లుక్ తోటి, రగ్డ్ లుక్ కాదు నిజంగానే రగ్డ్ ఇది, అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఆ ఫంకీ కలర్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీ అవుట్ ఫిట్స్ తోటి ప్రాపర్ గా ఇదైతే మ్యాచ్ అవడం జరుగుతుంది. అండ్ సైడ్స్ బాడీ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి టైటానియం గ్రేడ్ 4 కి సంబంధించినటువంటి మెటీరియల్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కింద పడ్డ డామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఈవెన్ ఫ్రంట్ గ్లాస్, అలాగే బ్యాక్ సైడ్ వీళ్ళు సెన్సార్స్ దగ్గర యూజ్ చేసినటువంటి గ్లాస్ కూడా మనకి సఫేర్ గ్లాస్ ని యూస్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ టఫెస్ట్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు వాచెస్ లో. ఇన్ఫాక్ట్ ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికే 1080m వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని తీసుకొచ్చారు. అంటే అండర్ వాటర్ అప్ టు 100 మీటర్స్ డైవ్ చేసినా గానీ దాని ప్రెషర్ అయితే ఇది తట్టుకోగలదు. ఈవెన్ మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫైడ్ కూడా ఇది. ప్రీవియస్లీ వీళ్ళు వచ్చేటప్పటికే నార్మల్ స్మార్ట్ వాచెస్ లాంచ్ చేశారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక రగ్డ్ స్మార్ట్ వాచ్ అని అనుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి టోటల్లీ మీకు 3 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో టైటానియం గ్రే, మరొకటి టైటానియం సిల్వర్, అలాగే టైటానియం వైట్. టైటానియం గ్రే చూస్ చేసుకోండి. ఈ కలర్ ఆఫ్ ఆరెంజ్ స్ట్రాప్ తో మీకు రావడం జరుగుతుంది. ఈవెన్ స్ట్రాప్ యొక్క బెల్ట్ క్వాలిటీ ఫెంటాస్టిక్. అండ్ దీన్ని చాలా సింపుల్ గా మీరు అన్లాక్ అండ్ లాక్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అడిషనల్ గా మీకు స్ట్రాప్స్ కూడా ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇందులో మనకి 47mm సైజ్ తోటి మనకి ఇదైతే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది బోత్ యూనిసెక్స్ వాచ్ అని అనుకోవచ్చు. బోత్ లేడీస్ అలాగే జెంట్స్ ఇద్దరు కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ జెంట్స్ కి ఇది క్వైట్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు వచ్చేటప్పటికి టోటల్లీ 3 బటన్స్ రావడం జరుగుతుంది. యూజువల్ గా మనం లెఫ్ట్ హ్యాండ్ కి పేర్ చేసుకుని యూస్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ బేసిక్ గా మనకి 3 బటన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి మెనూ బటన్, మెనూ ఆపరేషన్స్ తో పాటు రకరకాల ప్రోగ్రామ్స్ కి ఇది యూజ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ సెంటర్ లో మరొక బటన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ గా దీన్ని మనం ప్రెస్ చేసామన్నట్లయితే దీంట్లో ఉండేటువంటి 120+ ఎక్సర్సైజెస్ ఏవైతున్నాయి లేదా వర్క్అవుట్స్ ఏవైతున్నాయి వాటి అన్నిటి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ కింద ఉన్నటువంటి బటన్స్ తోటి మనం బ్యాక్ అయితే మూవ్ అవచ్చు. ఈవెన్ ఇందులో ఉన్నటువంటి సెంటర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మనకి సైరన్ యాక్టివేట్ అవడం జరుగుతుంది. మనము ఎవరికైనా త్వరగా రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు అన్నట్లయితే లేదా అడవిలో తప్పిపోయినప్పుడు
ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ దీని సైరన్ యొక్క వాల్యూమ్ కూడా అప్రాక్సిమేట్లీ 180 meters దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాల్యూమ్ కూడా ఎంత గట్టిగా వస్తుందో. అండ్ ఈవెన్ సైడ్స్ మనకు వచ్చేటప్పటికే స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. ఎస్, దీంతో డైరెక్ట్ గా మనం ఫోన్ కాల్స్ మాట్లాడడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. శాంపుల్ కూడా వినేసేయండి. హాయ్ బ్రో, ఎక్కడ ఉన్నావు? బ్రో వాయిస్ బాగానే అనిపిస్తుందా? నాయిస్ వస్తుందా ఏమన్నా? అదే సామ్సంగ్ వాచ్ అల్ట్రాతో మా కాల్ చేశాను. అండ్ ఇది వచ్చేటప్పటికే మీకు ఎల్టీ వర్షన్ కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా మీరు ఈ సిమ్ సపోర్ట్ తోటి డైరెక్ట్ గా మీ ఫోన్ తోటి క్లోన్ చేసుకుని ఈవెన్ మీ ఫోన్ మీరు ఇంట్లో మర్చిపోయినా కానీ డైరెక్ట్ గా దీని ద్వారా మీరు ఫోన్ కాల్స్ అలాగే ఎస్ఎంఎస్ టెక్స్ ఇట్లాంటి వాటినట్టు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చేటప్పటికి 3 nanometer బిల్ ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి 5-core ప్రాసెసర్ ని యూజ్ చేశారు. దీంట్లో మీకు ఓన్లీ ఎల్టీ వేరియంట్ మాత్రమే ఉంటుంది. సో ఓన్లీ బ్లూటూత్ వేరియంట్ అయితే మీకు అవైలబుల్ ఉండదు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 590 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక లో పవర్ మోడ్ లో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఆరామ్ సే వీక్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈవెన్ ఇంతేకాదు ఇందులో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ జిపిఎస్, అది L1 L5 రెండింటిని మనకు ప్రొవైడ్ చేశారు. నావిగేషన్ సిస్టమ్ లో మోస్ట్ యాక్యురసీగా లొకేషన్ ని మనకు ట్రాక్ చేయడంతో పాటు రియల్ టైమ్ లో మనకి డైరెక్షన్స్ ను కూడా మనకి ఇది చూపించడం జరుగుతుంది. ఇదైతే ఫెంటాస్టిక్. అండ్ దీంతో పాటుగా గూగుల్ మ్యాప్ సపోర్ట్ అండ్ NFC ట్యాప్ అండ్ పే, అంటే డైరెక్ట్ గా మీరు సామ్సంగ్ వాలెట్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్టు మీ మొబైల్ ఫోన్ బయటికి తీయాల్సిన అవసరం లేకుండా జస్ట్ దీని సహాయంతో ట్యాప్ అండ్ పే ఫ్యూచర్ తోటి ఆన్ ద గోలో మీరు పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక దీనిలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఇందులో ఉండేటువంటి జెస్టర్ కంట్రోల్స్. ఇందులో ముఖ్యంగా ఈ డబుల్ పించ్ ఉంది చూసారా, ఫెంటాస్టిక్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కాల్ వచ్చింది, ఆ కాల్ ని మీరు ఆన్సర్ చేయాలనుకుంటున్నారనుకోండి, జస్ట్ దీన్ని ఇట్లా ఫేస్ చేసి డబుల్ క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మీకు కాల్ ఆన్సర్ అవటం. ఒకవేళ మీకు కాల్ అవసరం లేదు అన్నట్లయితే కనుక మళ్ళీ మీరు డబుల్ పించ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇది రిజెక్ట్ అవడం అయితే జరుగుతుంది. సో సేమ్ ఇది వచ్చినప్పటికీ ఫోన్ కాల్స్ ఒక్కటే కాదు, ఒకవేళ మీరు కనుక స్టాప్ వాచ్ పెట్టుకున్నారు లేదా టైమర్ వాడుతున్నారు, సో అలాంటి దానిలో టైమర్ స్టార్ట్ అలాగే స్టాప్ కి కూడా ఇది మీకు యూజ్ అవడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో నాక్ నాక్ అనే ఒక స్పెషల్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. జనరల్ గా మనం ఇంటికి వెళ్తే డోర్ నాక్ చేస్తాం చూసారా, సేమ్ అదే విధంగా ఈ నాక్ నాక్ కి ఒక యాప్ ని మనం అసైన్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నామంటే ఆటోమేటిక్ మనకి ఇక్కడ వాట్సాప్ ఓపెన్ అవటం, ఇట్లా అనగానే ఆటోమేటిక్ మనకి ఇక్కడ స్నాప్ ఓపెన్ అవటం, ఇలాంటి ఫీచర్స్ ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. సో ఒకప్పుడు బ్లూటూత్ మాట్లాడుకుంటూ పోయేటప్పుడు వీడియో పిచ్చోడు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు ఈ మధ్య ఈ జెస్టర్స్ ఏవైతున్నాయో ఇవే రేపు ఫ్యూచర్ లో ట్రెండింగ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇంతేకాదు షేక్ టు డిస్మిస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది, జస్ట్ మీరు దీన్ని ఇట్లా అన్నారంటే ఆటోమేటిక్ గా డిస్మిస్ అయిపోవడం, అంటే కాల్ రిజెక్ట్ అయిపోవడం. సో ఈ జెస్టర్ కంట్రోల్స్ ఏవైతున్నాయో చాలా బాగా డిజైన్ చేశారు. ఆన్ ద గోలో మనకి ఇన్ ఫ్యూచర్ లో మరిన్ని జెస్టర్ కంట్రోల్స్ ని వీళ్ళు ఓటీ అప్డేట్ ద్వారా అప్డేట్ చేస్తారంట. సో స్మార్ట్ వాచ్ యూసేజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వెళ్ళబోతుంది ఈ జెస్టర్ ఫ్యూచర్స్ తో. ఇంతేకాదండి, ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సెన్సార్స్ కన్నా కానీ ఈసారి మరిన్ని అప్గ్రేడెడ్ సెన్సార్స్ ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. బేసిక్ గా దీని వల్ల మన యాక్యురసీ ఏదైతే ఉందో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ కన్నా 30% ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో వాడినటువంటి బయాలజికల్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో మన యాక్టివిటీస్ ని బేస్ చేసుకుని ట్రాక్ చేసి మన ఏజ్ కి మనం చేస్తున్నటువంటి పనులకి సంబంధం ఉందా లేదా అనేది అనాలిసిస్ చేసి నువ్వు ఓవర్ ఎనర్జెటిక్ గా ఉన్నావా లేదా లోయర్ ఎనర్జెటిక్ గా ఉన్నావా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇది చూపించడం జరుగుతుంది. ఇదే దీన్ని బేస్ చేసుకుని మనకి ఏజ్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. బట్ ఇది మీకు కావాలి అన్నట్లయితే కనుక కంపల్సరీ 4 to 5 days మీరు యూజ్ చేసిన తర్వాత మాత్రమే ఇది ఆ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ బెటర్ స్లీప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అండ్ స్లీప్ యొక్క స్కోర్ అండ్ వీటన్నిటిని బేస్ చేసుకుని అండ్ ఈ వర్కౌట్స్ అన్నింటిని బేస్ చేసుకుని మన స్లీప్ ప్యాటర్న్ మన యాక్టివిటీస్ అన్నింటిని ట్రాక్ చేసుకుని ఇందులో ఉండేటువంటి AI సహాయంతో మనకి స్కోర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుందంట. అంటే హౌ మచ్ హెల్దీ యువర్ అండ్ నీ ఏజ్ కి తగ్గట్టుగా నువ్వు ఎంత పర్సెంట్ ఆఫ్ వర్క్ చేస్తున్నావు ఏంటి అనేది. సో ఇది కూడా దీంట్లో నాకు కొంత ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపించింది. ఇక కామన్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో వచ్చినప్పటికీ 19 డిఫరెంట్ యూనిక్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ని ఇది ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేయగలదు. 120+ మీ వర్కౌట్స్ అన్నింటిని ఇది మానిటర్ చేయగలదు. అండ్ దీంతో పాటుగా స్లీప్ ట్రాకింగ్ అలాగే మన SPO2 లెవెల్ సెన్సార్స్, మన బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఇవన్నిటిని కూడా ఇది ప్రాపర్ గా రెగ్యులర్ గా మనం అన్ని వాచెస్ లో చూసేటువంటి ఫీచర్స్ ని మనం ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇవి ప్రీమియం కాబట్టి మరింత యాక్యురెన్సీగా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ బై ద వే దీనిలో UI వచ్చేటప్పటికి మనకి వేర్ OS విచ్ ఇస్ డిజైన్డ్ అండ్ పవర్డ్ బై గూగుల్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకవేళ మీరు కనుక సామ్సంగ్ డివైస్ కాకుండా వేరే ఏదైనా ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక దీంట్లో ECG లాంటి ఫీచర్స్ ఉన్నాయి చూసారా, అవి ప్రాపర్ గా అయితే వర్క్ చేయవు. ఈవెన్ ట్యాప్ అండ్ పే లాంటి ఫీచర్స్ కూడా అయితే వర్క్ కావు. అంటే రెగ్యులర్ గా ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కొని ట్యాప్ అండ్ పే సపోర్ట్ చేస్తుంది కదా వాడుకుందాం అనుకుంటారేమో. సో అలాంటి వాళ్ళకైతే
కంపల్సరీగా మనకి సామ్సంగ్ వాలెట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి వీళ్ళు అరౌండ్ 59999 కి లాంచ్ అవడం జరిగింది. అన్ని లీడింగ్ బ్యాంక్ కార్డ్స్ మీద మీకు 10,000 రూపీస్ డిస్కౌంట్ అంటే 49999 గా మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ సామ్సంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ 6 కానీ జీ ఫ్లిప్ 6 కానీ సో వాటితో కాంబో ఆఫర్ కింద మీరు పర్చేస్ చేశారు అన్నట్లయితే గనక అప్ టు 18,000 రూపీస్ దాకా మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఎనివే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైన తర్వాత అన్నింటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.